అప్పుడు పౌరాణిక సార్వభౌముడైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒకనొక చోట మహాభారతంలో ధర్మ సూక్ష్మాల గురించి ఓ గ్రంథరచన చేస్తూ ఒక మాట చెప్పారు. మహాభారతంలో ఘటోత్కచుడికి మౌర్వి అని ఒక భార్య, ఆమె ఎందు బర్బరీకుడు అని ఒక కొడుకు పుట్టాడు. వాడు పరదేవతానుగ్రహ సంపన్నుడు. వాడికి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందో సమస్తము తెలుసు అమ్మవారి అనుగ్రహంతో. వాడు యుద్ధం ప్రారంభమవుతుంటే వాడు ఎందుకర్రా మీ అందరూ కష్టపడతారు, ఎవరిని ఎక్కడ బాణం వేస్తే చచ్చిపోతారో నేను చూపిస్తానని ఒక బాణం తీసి వేశాడు. అందులోంచి ఎర్రటి ధూళి బయలుదేరింది. ఆ ధూళి వెళ్ళి ఎవరికి ఎక్కడ పడిందో అక్కడ కొడితే చచ్చిపోతారు. భీష్మాచార్యుల వారికి సమస్త రోమకూపముల ఎందు పడింది, ఒళ్ళంతా బాణాలు కొట్టాలి, అయినా చావరు. ఆయన స్వచ్ఛంద మరణం వరం ఆయన కోరుకోవాలి నేను పడిపోతానని. ఎర్రధూళి ఒళ్ళంతా పడింది, దుష్టజ్యుమ్నుడికి కంఠం మీద పడింది, అలాగే ఒకరికి నడుం మీద పడింది. ఎవరికి ఎక్కడ పడిందో అక్కడ కొడితేనే పడిపోతారు. దుర్యోధనుడికి తొండల మీద పడింది, పాండవుల మీద అశ్వత్థామ మీద అసలు ధూళి పడలేదు. అంటే వాళ్ళు మరణించేవారు కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమైందా అన్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చి వెంటనే బర్బరీకుడి శిరస్సు ఖండించాడు. ఎందుకు ఖండించావు అని అడిగారు. అప్పుడు పరదేవత ప్రత్యక్షమై చెప్పింది, ఇతను ఉద్ధతితో ప్రవర్తించాడు, కిందికి వెళ్ళి కృష్ణావతారంలో సాయం చెయ్యమని దేవతలందరినీ ఆదేశించినప్పుడు ఇతను సూర్యవర్చుడు అనబడేటటువంటి ఒక యక్షుడు అహంకారంతో ప్రవర్తించడం వల్ల సర్వజ్ఞుడవై నువ్వు జన్మించిన మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుని యొక్క చక్రధారల చేత నీ కంఠం తెగిపోతుందని ఆ రోజు బ్రహ్మగారు శాపమిచ్చారు, అందుకుని ఆయన కంఠం తెప్పేశారన్నారు. అయితే మరి నేను మహాభారత యుద్ధం చూడాలన్నాడు బర్బరీకుడు. శరీరాన్ని కాల్చి కంఠాన్ని కొండ మీద పెట్టారు. యుద్ధం అంతా అయిపోయాక ధర్మరాజు గారు పొగుడుతున్నాడు కృష్ణ పరమాత్మని, నీ అండ లేకపోతే మేము యుద్ధం ఏం చేసి ఉండేవాళ్ళం కృష్ణ, నువ్వు కదా మమ్మల్ని రక్షించావని. భీమసేనుడికి కోపం వచ్చింది. గదాదండం తిప్పి దుశ్శాసనుడి గుండెలు బదలగొట్టిన వాడిని నేను, దుర్యోధనుడి తొడలు వెలగొట్టిన వాడిని నేను, భీష్మాచార్యుల వారి మీద బాణప్రయోగం చేసిన వాడు అర్జునుడు, మధ్యలో ఓ రథం నడిపిన వాడిని ఇన్ని పొగుడుతున్నావా అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, తప్పు, రథం నడిపాడంతే అనుకుంటున్నావేమో మహానుభావుడు అని కృష్ణుణ్ణి సంప్రదించి అసలు మహాభారత యుద్ధంలో ఎవరు ఎవరిని చంపారో బర్బరీకుడిని అడుగుతాం. అతను సర్వజ్ఞుడు, అతను చూశాడు, కంఠంతో ఉన్నాడు ఇప్పటికీ. రెండని కొండ మీదకి తీసుకెళ్ళాడు. బర్బరీకుడిని అడిగారు, ఎవరు చంపారు ఇంతమంది యోధులు అని అడిగారు. నేను ఇక్కడి నుంచి చూస్తుండగా నాకు కనపడింది ఒక్కడే చంపాడు, ఎందరో చంపలేదు. అర్జునుడు చంపినట్టు, భీముడు చంపినట్టు, ధర్మరాజు చంపినట్టు, నకుల సహదేవుడు చంపినట్టు నాకు కనపడలేదు. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నట్టు మీకు కనపడుతోంది, కానీ ఒక పక్క చంద్రక పెట్టుకుని ఐదు శిరస్సులతో ఉండి త్రిశూలం పట్టుకుని భస్మోద్ధూణిత గాత్రుడైన సగభాగము నల్లని శరీరంతో చెక్క చక్రాలు పట్టుకున్నటువంటి మిగిలిన సగభాగము రెండు భాగములు కలిసినటువంటి నల్లని తెల్లని శరీరముతో ఉండి త్రిశూలము శంఖ చక్రములు కలిపి పట్టుకున్న హరిహరాత్మకమైన స్వరూపం ఒకటి యుద్ధంలో ప్రతి వాళ్ళని ఆయనే చంపాడు. చంపి వీళ్ళు చంపినట్టు మీకు కనపడింది, వీళ్ళు చంపలేదు ఆయన చంపాడు అన్నాడు. హరిహరాత్మకమైనటువంటి స్వరూపమే మహాభారతంలో కథనంతటినీ నడిపించింది, ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమే అలా నడిచి వెళ్ళింది. కాబట్టి ఉన్నది ఏకం సత్, ఆ ఒక్క పదార్థమే ఇన్ని రూపములను పొందుతోంది. అందుకే